అందరం రాజీనామాలు ఇచ్చామన్నారు పేర్ని నాని. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు అవసరమనుకున్న వారిని క్యాబినెట్ లోకి తీసుకుంటామని జగన్ చెప్పారన్నారు. ఎంతమందిని కొనసాగిస్తారో తెలియదని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ హాబీగా రాజీనామాలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు కన్ను కొడుతున్నారన్నారు. అంటే ఆ సంఖ్య చెప్పేటువంటి అవగాహన నా దగ్గర లేదు, కానీ ముఖ్యమంత్రి గారు అయితే అనుభవం ఉన్న వాళ్ళని ప్రభుత్వం నడపటానికి, అంటే ఇందులో నేను నాకున్న 150 మంది ఎమ్మెల్యేల్లో లేదా ఇవాళ అనుభవం సంపాదించినటువంటి 24 మంది మంత్రుల్లో ఎవరిని పార్టీకి వాడాలి, ఎవరిని ప్రభుత్వానికి నడపటానికి వాడాలో నాకు పూర్తిగా మీ సామర్థ్యాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దానికి వాడుకుంటానని చెప్తే అందరం హ్యాపీగా మీరు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆనందంగా మేము స్వీకరిస్తామని చెప్పాం. అందరం కూడా ఆయనకి రెజిగ్నేషన్స్ అందరం కూడా సబ్మిట్ చేశాం. రేపు 11వ తారీఖు కొత్త క్యాబినెట్ రాబోతుంది. ఆ 11వ తారీఖు మా వారసులుగా మా సన్నిహితులు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అక్కలు ఎవరొకళ్ళు మరొక 25 అంటే మొత్తం అందరం రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఉన్న 24 మంది రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఆ 24 మందినే బహుశా నేను అనుకోవటం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి 11వ తారీఖు ఇందులో కొంతమంది ప్లస్ కొత్తోళ్ళు అంతా కలిసి 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందండి. కొత్త మంత్రి వరకు ఎవరిని కోఆర్డినేటర్గా వాడాలి, 2 జిల్లాలకి ఎవరిని మంత్రిగా ఉంచుకుని నేను పరిపాలన చేయాలనేది మీ సామర్థ్యాలను బట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నాకు ఆ స్వేచ్ఛ ఉండి అన్నారు. సార్ మేము ఎప్పుడో ఇచ్చాం, మీరు మాకు ముందే చెప్పారు 2.5 సంవత్సరాల ముందే ఇచ్చేప్పుడే ఇంకా 2.5 సంవత్సరాలు అని చెప్పి ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, మాకు ముందే చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఇది పార్టీ బాధ్యత అంటే అధికారం ఉన్నప్పుడు పార్టీ బాధ్యత చేయాలంటే ఏదో మామూలుగా ఇంట్లో మాంసం కూర ఉంటే పప్పు తినమన్నట్టే అంత ఫీల్ అయ్యే పరిస్థితి ఏం లేదు. అందరం హ్యాపీగా, ఎందుకంటే రేపు పార్టీ బాధ్యత తీసుకునే దేనికోసం మేము మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి మళ్ళీ ఒకసారి రెండోసారి తీసుకొచ్చేదానికి ఆ బాధ్యతలు తీసుకుంటున్నాం.